हेलो अंदर वेलकम बैक टू मई चैनल थॉट्स ऑफ तेलगम्माई। सो ईरोज मंची तेलंगाना स्पेशल अद्दरिपोये रेसीपी तो मे मुंदुकु वच्चानु। सो फस्ट टाइम वीडियो लोकी वेल्ले मुंदु चैनल ने एवरैना कोत्तगा चूस्तुन्न वाळ्ळु उंटे गनुक चैनल नी सब्सक्राइब चेयंडि, पक्कने उन्न बेल ऐकान क्लिक चेयंडि, सो दट ना प्रति ओक्क वीडियो मीकु नोटिफिकेशन अनेदि वस्तुंदि। सो इक्कड गिन्नेलो नेनु वरिपिंडि तीसुकुन्नानंडि। वरिपिंडि अंटे एं लेदु, बियप पिंडि। सो दींट्लो మంచిగా గాలిచి పెట్టుకున్న నువ్వులు అండ్ అలాగే ఒక్కలు ముక్కలుగా దంచుకున్న పల్లీలు, జీలకర్ర అండ్ అలాగే ధనియా పౌడర్ అండ్ రుచికి సరిపడా salt అండ్ అలాగే మనం ఎంత తింటామో దాన్ని బట్టి కారం కూడా యాడ్ చేసుకోవాలి। కారం యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కడిగి సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, దాంతో పాటు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు అండ్ అలాగే కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి అండ్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి। యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఈ వరిపిండిలో మంచిగా కలుపుకోవాలన్నమాట। వాటర్ యాడ్ చేయకముందే ఇలా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కొన్ని వాటర్ వేడి చేసి పెట్టుకోవాలండి। చల్లటి నీళ్ళతో అసలు కలపకూడదు పిండి అనేది। సో ఇలా వేడి చేసి పెట్టుకున్న వాటర్ అందులో వేసేసి క్వాంటిటీని బట్టి మనం పిండి అయితే మంచిగా కలుపుకోవాలి। సో ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ పక్కన పెడితే మనకు పిండి అనేది చల్లారిపోతుంది। ఆ తర్వాత మనం చేతితో మంచిగా ముద్దలాగా చేసుకోవాలన్నమాట। సో ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ముద్దలు అయ్యేలాగా మంచిగా పిండిని కలిపి పక్కన పెట్టుకోవాలి। ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మనం సర్వ పిండి పెట్టుకోవడానికి డైరెక్ట్ గా గిన్నెకి కూడా ఒత్తుకోవచ్చు। అలా రాని వాళ్ళు ఇలా కవర్ పైన స్ప్రెడ్ చేసుకొని గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆ తర్వాత ఆ స్ప్రెడ్ చేసుకున్న సర్వ పిండిని గిన్నెలో వేసి గిన్నె అంతటికి కూడా మనం స్ప్రెడ్ చేసుకోవాలి। మందం ఉన్న గిన్నె తీసుకుంటే ఏంటంటే సర్వపిండి అనేది మాడిపోకుండా ఉంటుందండి। సో ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత హోల్స్ అయితే పెట్టుకోవాలి। సో దట్ మనకు సర్వపిండి కాలిందా లేదా అనేది ఆ హోల్స్ చూస్తే అర్థమవుతుందండి। దానికోసం హోల్స్ పెట్టుకోవాలి। ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని స్టవ్ పైన పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి కొంచెం సేపు కాల్చుకోవాలి। సో ఇలా మూత పెట్టుకుంటేనే మనకు ఆవిరి అనేది బయటికి రాకుండా చూడండి, ఈ విధంగా కాలుతుందన్నమాట। సో ఇప్పుడు మనకు హోల్స్లో రెడ్గా ఎక్కడైతే అవ్వలేదో అక్కడ కాలనట్టండి। సో ఎక్కడ అవ్వలేదో దాన్ని బట్టి మనం చూసుకుంటూ గిన్నెని తిప్పుకుంటూ చుట్టూ మంచిగా రెడ్గా అయ్యే విధంగా కాల్చుకోవాలి। సో అలా చుట్టూ కాల్చుకుంటే ఏముందండి, మనకు సర్వపిండి అనేది రెడీ అయిపోయినట్టే। ఇది తెలంగాణలో ద మోస్ట్ ఫేమస్ రెసిపీ అండి, నాకైతే చాలా ఫేవరెట్। మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, సో దట్ నా వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, బాయ్ బాయ్।